విశాఖపట్నంలో ప్రతి సంవత్సరం జరిగే అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయాలని ఉద్దేశంతో ఇది నేషనల్ మీట్ అయినప్పటికీ కూడా మన రాష్ట్రంలోనే జరగాల అనే ఉద్దేశంతో గత 4 సంవత్సరం నుంచి కంటిన్యూస్ విశాఖపట్నంలో జరుగుతూ ఉంటే నేను రైల్వే సుబ్రహ్మణ్యం గారు డిస్కస్ చేసుకుని ఈసారి చిత్తూరు జిల్లాలో తిరుపతి నగరంలో పెడితే బాగుంటుంది అనుకుని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. యాక్చువల్గా మా ఒరిజినల్ ఉద్దేశం అయితే దీనికోసం ఈ గేమ్స్ కోసం ఒక కొత్త కాంప్లెక్స్ని నిర్మాణం చేసి సూరప్రకాశంలో వెళ్ళాలనేది, కాకపోతే దానికి టైం సరిపోదని తెలుసుకున్నాక ఎక్కువ పనులు ఉండేది. ఇప్పుడు ఈరోజు వర్షం అని చెప్తున్నారు, కొంత వర్షం తీవ్రత తగ్గినప్పటికి కూడా అప్రమత్తంగా ఉండాలి. సో ఇది అయినాక డిసెంబర్ ఫస్ట్ టు త్రీ వన్ సెకండ్ ఇది నేషనల్ మీట్ ఉంటుంది. డిసెంబర్ 5th మెగా గ్రౌండింగ్ మేళా ఉంటుంది స్టేట్, దానికి సీఎం వస్తున్నారు. దీనికి నేషనల్ మీటింగే బహుశా అంటే మన స్పోర్ట్స్ మినిస్టర్ వస్తున్నారు. ఎవరు ఏప్రిల్ నుండి సైక్లోన్ రాకపోయినా వర్షం అయితే ఉంటుంది, అదొక ఇదిలో ఉంటాము. దాని తర్వాత డిసెంబర్ 1st, 2nd, 3rd అథ్లెటిక్స్ మీటు, డిసెంబర్ 5th మెగా గ్రౌండింగ్ మేళా జరుగుతుంది, సీఎం వస్తున్నారు. 1st, 2nd, 3rd యూనియన్ మినిస్టర్ ఫర్ స్పోర్ట్స్ కూడా రావచ్చు. దాని తర్వాత అది కూడా సీఎం ప్రోగ్రామ్లో ఉంటుంది. దాని తర్వాత మళ్ళా సంక్రాంతి మళ్ళీ రావడము ఆ సమయంలో అందరినీ సీఎం వెళ్ళి అంటే వాళ్ళందరూ రోడ్ చేస్తున్నారు, అత్యంతగా చేయమన్నారు. ప్లాన్ చేసుకున్నాం, దట్ ఈస్ ఆల్సో ఇన్ తిరుపతి. 13th ఇస్ నేషనల్ ఎంఎస్ఎంఈ కాంక్లేవ్ సన్నా. దాని తర్వాత 15th హౌసింగ్, ఏది మీ అర్బన్ హౌసింగ్ ఒకటి బాడీపేట, తర్వాత నీ దగ్గర అది కృతమాల 15th. దీని తర్వాత ఒక 15 రోజులు కూడా తర్వాత మనకి జనవరి సంక్రాంతి టైంలో నార్వార్పల్లి అండ్ కుప్పం. సో ఇవన్నీ కార్యక్రమంలో ఆయనకు చిత్తూరు ఉండాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. ఇప్పుడు జూనియర్ అథ్లెటిక్ మీట్కి సంబంధించి ఇది మనం ఒక బెంచ్ మార్క్ ఎస్టాబ్లిష్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. గవర్నమెంట్లో ఏదైనా ఒక బెంచ్ మార్క్ ఎస్టాబ్లిష్ చేస్తే అంతకంటే తక్కువ ఇంకెవరు చేయలేకమైన యాన్యువల్ ఈవెంట్ ప్లస్. సో యాన్యువల్ ఈవెంట్ అయితే దాన్ని బేసిస్ చేసుకుని స్పోర్ట్స్ కాంప్లెక్స్ మనం అంతా తీసుకురావచ్చు సరేనా. సో అందుకే ఐ వాంట్ దిస్ టు బి ఏ బెంచ్ మార్కింగ్ ఈవెంట్. దయచేసి మీ ఆ మనసు మీరు ఫార్మాలిటీ కింద ట్రీట్ చేయొద్దు. అండ్ 5th మళ్ళీ సీఎం ప్రోగ్రామ్ ఉంది కాబట్టి కరెక్ట్గా టైం డిస్ట్రిబ్యూట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది అందరికీ అప్లై అవుతుంది ఇంక్లూడింగ్ నాకు. సో ఐ షుడ్ సీ ఏ న్యూ బెంచ్ మార్క్. సో దీంట్లో ఆర్గనైజింగ్ కమిటీ ఉంది. ఆర్గనైజ్ కమిటీలో నేను జేసీ ఎస్పీ మున్సిపల్ కమిషనర్ సబ్ కలెక్టరేట్గా ఉన్నాము. బట్ ఎగ్జిక్యూషన్ కమిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ అని ఒకటి చేశాను. ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎందుకు చేశానంటే దాంట్లో బేసిక్లీ జాయింట్ కలెక్టర్ ఎస్పీ తిరుపతి ఎస్పీ చిత్తూరు అవసరం అనుకోండి, తర్వాత విసీ కూడా సబ్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్. సో ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ అనేది ఇట్ విల్ సూపర్వైజ్ ది అదర్ కమిటీస్. ఎందుకంటే నేను సీఎం ఆఫీస్లో అప్పుడు సీఎం వెళ్ళేటప్పుడు ఏం చూస్తున్నానంటే బహుదేకంగా వర్క్స్ ఇప్పుడు చేసేట్టు అతనికే మరి సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి అన్ని బాధ్యత అతనే తీసుకొని అన్ని చోట్ల అతనే కనిపిస్తూ ఉన్నాడు కాబట్టి. సో ఈసారి కొద్దిగా కరెక్ట్గా స్పిటప్ చేస్తున్నాను. సో దీంట్లో దేర్ ఆర్ కమిటీస్ విచ్ జేసీ విల్ స్పెసిఫికలీ సూపర్వైజ్ అండ్ రిపోర్ట్ టు మీ. వన్ ఈజ్ ఫుడ్ కమిటీ సరే, తర్వాత మీడియా కమిటీ, ఓవరాల్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ నేను ఫస్ట్ చెప్తున్నాను, తర్వాత ఈచ్ కమిటీ ఏమేమి చేయాలన్న దానిపైన లాస్ట్ టైమే
చెప్పాము, ఇంట్లో ఏం చేస్తారో ఎప్పుడు ఒకటి చేస్తారో కావాలి. ఫుడ్ కమిటీ, మీడియా కమిటీ, పవర్ సప్లై కమిటీ, ఫైర్ సర్వీసెస్ కమిటీ, ప్రోటోకాల్ కమిటీ అండ్ టెండర్స్ కమిటీ ఆబ్వియస్లీ అండ్ కంట్రోల్ రూము అండ్ రిసెప్షన్ అండ్ రిజిస్ట్రేషన్ కమిటీ. ఓకే, సో నేను సబ్ కలెక్టర్ నేను ఎక్కడప్పుడు కమిటీ ఇన్ఛార్జ్ పెట్టలేదు, ఎందుకంటే మళ్ళీ ఓవరాల్ తిరుగుతూ ఉండాలి కాబట్టి స్పెసిఫిక్గా నేను ఇవ్వలేదు. కోఆర్డినేషన్ వర్క్ మొత్తం ఎంటైర్ థింగ్ విల్ బి అండర్ సబ్ కలెక్టర్. సో క్లారిటీ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్. ఇప్పుడు నెక్స్ట్ ఇండివిజువల్కి పోతే ఫుడ్ కమిటీ, ఫుడ్ కమిటీ విల్ హ్యావ్ టు టెల్ నాన్ వెజ్ బేస్డ్ ఆన్ దే రిక్వెస్ట్ కామన్ మెనీ కాదు మెన్యూ వెజ్ అండ్ నాన్ వెజ్ నో లిక్కర్ బేస్డ్ ఆన్ స్టేట్ సిఏ. మీరు నార్త్ నుంచి పంజాబ్ నుంచి వచ్చిన వాళ్ళకి ట్రిపుల్ నాన్ వెజ్ లేదండి. మీరు నార్త్ నుంచి వచ్చిన వాళ్ళకి మీరు ఏంటి కెన్యూ ఈ బుక్లెట్ కాదు అందరి దగ్గర మొబైల్స్ ఉంటాయి అనుకుంటా. జస్ట్ డోంట్ వేస్ట్ టైమ్ ఇన్ బుక్లెట్, క్రియేట్ అన్ యాప్ ఆర్ ఒక యాప్ తయారు చేస్తే దీనికి as soon as he comes to the airport or even when the registration is done, once the registration is done, we are being attached chesi Jaydev will work under PDT. Jaydev atan kuda unnadu kada Umapathi idithu neeku isthanu immediately ga registration vaadu contact cheyi ime dwara sap registration cheyagane vaadige app tho mottham ekkada unnamu em undi ekkada pothunamu ఇక్కడ పోతా ఉంటే ఇప్పుడు సపోజ్ వైజాగ్ ఎయిర్పోర్ట్ మధ్యలో లెటర్స్ ఏదో ఒక వెళ్ళి వచ్చింది అనుకోడా వైజాగ్లో నచ్చిపోయింది కదా ఎప్పుడు పార్క్.